ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనము అక్టోబర్ మాసం ద్వితీయ పక్షం యొక్క గోచారం తీసుకున్నట్లయితే ముందుగా గురు భగవానులు వచ్చేసి మీనరాశి సంచారం శని భగవానుడు మకర రాశి సంచారము తులలో కేతువు రాహు వచ్చేసి మేషరాశి అలాగే కుజుడు మనకు ఈ యొక్క పదహారవ తేదీ మిథున సంచారం చేయనున్నారు వృషభం వేడి అక్టోబర్ పదహారు ఇకపోతే ఇరవై ఆరో తేదీ బుధుడు తులా సంచారం చేయనున్నారు ఇరవై ఆరు అక్టోబర్ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు తులా సంచారం బుధుడు పంతొమ్మిదవ తేదీ తులా శుక్ర అలాగే పద్దెనిమిది అక్టోబర్ తులా రవి భగవానుడు సంచరించనున్నారు ఇది గోచారము పోతే ద్వాదశ రాశులు గోచారం తీసుకున్నట్లయితే మేజగ గ్రహాలు ఇలా ఉన్నాయి చంద్రుడు రోజుకో నక్షత్రం చొప్పున రెండున్నరకు రాశి చొప్పున చక్రం మొత్తం తిరగనున్నారు ఇది గోచారం పోతే ధనురాశి తీసుకున్నట్లయితే మీ రాశి అధిపతి మీకు చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నారు మీకు ఏళ్ళనాటి శని ప్రభావం మరలా కొంత కుటుంబ స్థానంలో ఇబ్బందికరంగా ఉంది కుటుంబంలో మీరు అనుకున్నటువంటి పనులలో ఉద్యోగంలో స్టడీస్లో వారికి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాకపోతే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు వెళ్ళిపోతూ పోతూ ఉన్నటువంటి శని కాబట్టి పెద్దగా బాధించడు వెళ్తూ వెళ్తూ శుభం చేయాలి కాబట్టి కొన్ని పరిస్థితులు మీకు చాలా వరకు ఎక్స్పీరియన్స్తో కూడుకున్నటువంటి మంచి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మీరు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు అలాగే మీకు విజయాలతో పాటు కూడా ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలలో చేసే ప్రయత్నాలు తీర్థయాత్రలు చేసేవారికి గుడ్ పీరియడ్ అది వేరే స్టేట్ ఆర్ కంట్రీలో సెటిల్మెంట్ అవ్వాలని అక్కడ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి పనులు సకాలంలో మీ పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి అలాగే రక్షణ రంగంలో పనిచేసే వారికి వీరందరికీ కూడా గుడ్ పేరేడ్ అని చెప్పవచ్చు ఇకపోతే ఈ యొక్క భూగర్భ సంపద అయినటువంటి ఖనిజాలు లోహాలు అలాగే నల్లబొగ్గు ఈ రంగంలో డిపార్ట్మెంట్లలో పనిచేసే వారికి అందులో బిజినెస్ చేసేవారికి వర్కర్స్కి వీళ్ళందరికీ కూడాను మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇకపోతే మీకు ఆయిల్స్ భూగర్భ ఆయిల్స్ రంగాలలో పనిచేసే వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలు ఏదైనా రీసెర్చ్ సోలార్ సిస్టమ్స్ గురించి కావచ్చు అలాగే ఈ యొక్క సై సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ రంగాలలో స మీరు ఏదైనా రీసెర్చ్ ఓరియన్ సబ్జెక్టులలో ఉన్న వారికి కూడాను మిశ్రమ ఫలితాలు అనేటివి గోచరిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు కొంచెం స్లో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పర్వాలేదు కొంచెం సిన్సియర్గా మీరు ప్రయత్నించినట్లయితే మా ఈ యొక్క పక్షాంతంలో అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంచెం చివర్లో డాక్టర్ సహకారంతో మీకు పాజిటివ్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దైవారాధనలో దైవభక్తులు ఖచ్చితంగా పెంచుకోగలుగుతారు తాత్కాలికంగానైనా కొంచెం భగవంతుని కృప కూడా మీ పైన పనిచేస్తుంది ఇందులో సందేహం లేదు ఉద్యోగంలో మార్పులు మీరు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రమోషన్స్ కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయి సంతానానికి సంబంధించిన గ్రోత్ మీకు ఆనందాన్ని కలగజేస్తుంది శత్రు రుణ రోగ ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి వడ్డీ వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది భూసంబంధమైన క్రయ విక్రయాలు చేసేవారికి కూడాను గుడ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు ఇకపోతే మీకు జీవిత భాగస్వామితో ఉన్నటువంటి ఇరుకు ఇబ్బందులు అనేటివి మధ్య మధ్యలో కొంత ఉన్నప్పటికీ ఈ పక్షంలో అవి తగ్గుముఖం పడతాయి వారికి మీకు చిన్న చిన్న అలజడులు గొడవలు అనేటివి ఈ పక్షం చివరిలో మరలా కొంచెం రైజ్ అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి మీరు దత్తచరిత్ర దత్తపారాయణ చేసుకున్నట్లయితే కొంతలో కొంత రిలాక్స్ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు చిన్నగా పక్కన వాళ్ళతో ప్రమేయంతో కొన్ని ప్రో ఇట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళతో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఇబ్బంది లేదు ఇకపోతే మీకు క్రానికల్ డిసీజెస్ లాంటివి ఏదైనా ఉన్నా కూడా బృహస్పతి మీకు చక్కగా మీ అష్టమస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మీ యొక్క మీ మీ యొక్క టాలెంట్తోనే మీరు స్వయంగా కనుక్కు మా యొక్క డాక్టర్ని సకాలంలో సంప్రదించడం తద్మూలంగా మీరు వాటి నుంచి బయటపడగలుగుతారు జల వనరులలో పెట్టుబడి పెట్టే వారికి బాగుంటుంది వ్యాపారస్తులకు కాలం కలిసి వచ్చినట్టుగా ఉంటుంది మత్స్య పరిశ్రమలలో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి కూడా గుడ్ పీరియడ్ అని చెప్పొచ్చు ఇకపోతే మీకు ఈ యొక్క ఉద్యోగ స్థానంలో మీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్ కావచ్చు మీరు అనుకున్నటువంటి ఉన్నత స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు అలాగే మీకు తండ్రి గారికి సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కూడా వారి ఆరోగ్యం మీకు కుదిటపడుతుంది కొంత కొంత మెల్లమెల్లగా మీరు జాగ్రత్త వహించాల్సిన పీరియడే కానీ మీ చేయూతనిస్తే మాత్రం వారు చక్కగా హెల్తీగా ఉంటారు మీకు సహకారాన్నిస్తారు ఇది గమనించగలరు ఇకపోతే మీకు ఈ యొక్క అటవీ శాఖ రంగాలలో పనిచేసే వారికి ఉత్సాహకరంగా ఉంటుంది సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వారికి గుడ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ ఇవన్నీ చక్కగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కాకపోతే కన్స్ట్రక్షన్స్ భూసంబంధమైన క్రయ విక్రయాలతో పాటు భూ మెట్ట ప్రాంత వ్యవసాయాలు కూడా బాగా కలిసి వస్తాయి గృహాన్ని అమర్చుకోగలగలడంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇల్లు కన్స్ట్రక్షన్ అయిన ఇంటిని మళ్ళీ రీమోడల్ చేసుకోవాలనే వారికి ఏదైనా గృహ అలంకరణ కోసం వస్తువు సమకూర్చుకోవాలనుకునే వారికి ఇది గుడ్ పీరియడ్ మీ దేహ అలంకరణ కావచ్చు ఏదైనా వస్తువుని వస్తువులు కొనుక్కోవాలనుకున్నా అమర్చుకోవాలనుకున్నారా మీ కోరిక కోరిగానే కోరికగానే ఉండిపోతుంది కొంత చిన్న వస్తువు అయినా అమర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ వస్త్రాలంకరణ కావచ్చు ఫుడ్ కావచ్చు ఆభరణాలు కావచ్చు కొంత ఈ పీరియడ్ గుడ్ పీరియడ్ కాదేమో అనిపిస్తుంది ఇది యొక్క ధనుర్ రాశి వారి యొక్క గోచారం ధనుర్ రాశి వారికి రాహుకాలం అనేది మీకు ఈ యొక్క గురువారం రోజు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు సారీ ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు ఉంటుంది ఉదయం చేసిన దీపారాధన ఈ సమయం వరకు కొండెక్కకుండా చూసుకోండి మీరు ధరించవలసినటువంటి రత్నం వచ్చేసి కనకపుష్యరాగం మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి సూర్యముద్ర చక్కగా ఈ యొక్క ఉంగరం బొటన బటేల్ని కలిపి ఉంచండి ఓం శ్రీ తిరువణామల ఈశ్వరాయమహ అనేసి ఆ తిరువనామల ఈశ్వరుని ఐదు నిమిషాలు ధ్యానించండి తద్మూలంగా మీకున్నటువంటి అవరోధాలు తొలగిపోతాయి శుభం